కానీ ఇవాళ ఒకటి అన్నిటికంటే చాలా మందిని ఆకర్షించింది సోషల్ మీడియా తిరుగుతున్నది ఒక ట్వీట్ అన్న సజ్జన్నారు చేసిన ట్వీట్ తిరుగుతుంది అరే చాలా ఆర్టిస్ట్ మీద పాట రాస్తానన్నాడు ఆయన కానీ ఇంతలో జరిగిపోయిన చెప్పి ఆయన ఒక పెద్ద లేఖనే ఉంది అది బాగా సోషల్ మీడియాలో బాగా తిరుగుతుంది అది అంటే ఆయన చూడు సాహిత్యం ఎంతమందిని ఎట్లా ఆకట్టుకున్నది అనేది తిట్టేవాళ్ళు కూడా అరే గొప్ప పాట రాసాడుకోవచ్చుకోవచ్చు గౌరవం అంటే ఇప్పుడు సాధారణంగా ఒక ఒక యాజ్ అ రీసెర్చ్ స్కాలర్గా నేను గమనించింది ఏంటంటే అన్న పోరాట పాటలు ఉద్యమ పాటలు వేరు కవిత్వంతో కూడుకున్నటువంటి సాహిత్య విలువలు కలిగిన పాటలు వేరు రెండు వేరుగా ఉంటాయి కానీ గద్దరన్నలో ఉన్న గొప్పతనం ఏంటంటే విప్లవ పాటకి కవిత్వ శక్తిని ఆపాదించి చాలా గొప్పగా నింపాడు ఇప్పుడు ప్రేమ స్నేహము లేదా అందము ఇట్లాంటి వాటిని మనం భావకవిత్వంలో చూస్తాం అభ్యుదయ కవిత్వంలో వీటిల్లో చూడలేం కానీ గద్దరన్న ముద్దు మీద ఒక పాట రాసిండు కదా ముద్దు మీద పాట రాసిండు పొద్దున నాకు పిడమంతిరవన కలిసి చెప్తున్నాడు ఆడ ఎల్బీ స్టేడియంలో కలిసి గద్దరన్న ముద్దు మీద ఏం రాసిండబ్బా అబ్బా అని చెప్పి అనుకున్నా నువ్వు రాసింది చదివినాక నాకు అర్థమైంది అమ్మాయి ఇట్లా కూడా రాసిండా అని చెప్పి అని పువ్వు పొద్దును ముద్దాడే తొలి పొద్దును ముద్దాడే అడవిలో ఎన్నేలమ్మ ఆకుల ముద్దాడే చిగురాకుల ముద్దాడే పువ్వు పొద్దును ముద్దాడే తొలి పొద్దును ముద్దాడే అడవిలో ఎన్నేలమ్మ ఆకుల ముద్దాడే ఒలియం హోలా హోలియ హోలా ఓలియం హోలా ఓలియ హోలా ఈ ఈ పదాలే ఈ పదాల ఈ ఆలాపనలతోటే గద్దరన్న పాటకు ఇంకా అద్భుతమైన సొగసు వచ్చింది ఒకవైపు కవిత్వ శక్తి ఉన్నది పాటకి మరొక వైపు బాణీలో ఈ రకమైనటువంటి మెరుపులు చేసింది త చివరికి అందులో ఏమంటాడంటే యుద్ధంలో వీరులను తుపాకి ముద్దాడే ఆ తూటాలు ముద్దాడే ఒరిగిన మరులను భూమి ముద్దాడే ముద్దాడే ఆ ముద్దుకి ఉండేటటువంటి ఒక దాన్ని దాన్ని అసలు అంటే ఏదో ముద్దును ఒక రకంగా చెప్పాలంటే ముద్దుని విప్లవీకరించండు చాలా అరుదైన సందర్భం కదా వాస్తవానికి మనము ఉద్యమం ఉద్యమం చేయలేము దాన్ని మనం ఉద్యమ వస్తువుని చేయలేం మనం దాన్ని కానీ గద్దరణ చేయగలిగిన ఎంత శక్తి ఉండాలి దానికి ఎంత ఆలోచించి ఉండాలంటే ఒక యూనివర్సల్ పోయెట్ ఒక అంతర్జాతీయ ఒక పాబ్లో నిరుడా లాంటి కవులు మాత్రమే చేయగలిగినటువంటి పనిని దగ్గరన్న చాలా నెరువుడా ఎస్ ఎగ్జాక్ట్ ఎస్ ఎగ్జాక్ట్లీ భారతదేశం నెరువుడా అవును ఎంత గొప్ప ఆయన మన దగ్గర ఒక మిత్రుని వాళ్ళ ఫాదరు ఆయన పాట పెట్టుకొని వింటున్నాడని చెప్పి పోలీసులు పడుకొని పోయాడు పాట వింటున్నందుకే అవును ఎంత విచిత్రమే చూడు అవును అదే పాట తెలంగాణ ఉద్యమంలో గద్దరు పాట పాడుతున్నారంటే పోలితో సపోర్ట్ కొట్టు అందరూ అదే ఇక్కడే ఒక 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 సైద్ధాంతిక అంశం ఉన్నది అదేంటంటే విప్లవోద్యమంలోనేమో పేదలు వర్సెస్ ధనికులు జనం వర్సెస్ దొరలు అనే ఒక విభజన ఉన్నది తెలంగాణ ఉద్యమానికి వచ్చేసరికి దొరలకు తెలంగాణ కావాలి పేదలకు తెలంగాణ కావాలి అందరికీ అందరికి తెలంగాణ కావాలి కాబట్టి శత్రువు మారిపోయింది ఇక్కడ ఇక్కడ శత్రువు ప్రాంతేతరుడైంది కాబట్టి విప్లవోద్యమంలో విప్లవోద్యమం పాట పాడుతునేమో అది తప్పు అది రాజ్యం ఒప్పుకోదు కానీ తెలంగాణ ఉద్యమానికి వచ్చేసరికి మాత్రం మీరు అన్నట్టు పోలీసులైనా ఇంకెవరైనా తెలంగాణ వాదైతే చాలు ఖచ్చితంగా దాన్ని సపోర్ట్ చేయాల్సినటువంటి ఒక అనివార్యత గదరన్న పాట కలిగించగలిగా అట్లా గదరన్న పాటలకి ఆ రకమైనటువంటి ఒక కంటిన్యూయేషన్ కొన్ని కొన్ని ఉద్యమాల పాటు అంటే ఒక కేవలం ఒక ఉద్యమం దగ్గరనే ఆగిపోకుండా అనేక ఉద్యమాలు తెలంగాణలో వచ్చిన ఉద్యమాలన్నిటిలో గద్దరన్న పాట ఉండడం అనేది చాలా గొప్ప విషయం